కెమెరామెన్ చాలా గొప్పడు సార్. ప్రతి రంగంలోనూ పక్కనోడితో పోటీ పడతాడు. కానీ కెమెరామెన్ ఒక్కడే తనతో తానే పోటీ పడతాడు. తీస్తున్న ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్ కొత్తగా ఉండాలనుకుంటాడు. ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలనుకుంటారు సార్. కానీ కెమెరామెన్ ఒక్కడే ప్రతి ఒక్కరిని అందంగా చూపించాలనుకుంటాడు. అంతెందుకు సార్? మీరు అభిమానించే హీరోలు హీరోయిన్లు డైరెక్ట్ గా మిమ్మల్ని అందరినీ కలవరు, కానీ వీడియోల ద్వారా మీ ముందుకు వస్తారు. దానికి కారణం కెమెరామెన్. సాధించిన తర్వాత అందరూ వస్తారు. నేను కెమెరామెన్ అవుతానంటే ప్రోత్సాహం లేదు, టాలెంట్కి కొదవ లేదు, హే మనోడు ఎవడున్నాడురా అనేవాడే. కానీ మనోడంటూ ఒకడు ఉండాలరా అన్నవాడు లేడు. హే తొక్కేస్తారా అన్నవాడే. కానీ నీ టాలెంట్తో ఎక్కడికో వెళ్ళిపోతావరా అన్నవాడు లేడు. ఎంతసేపు చదువుకో 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 చదువుకున్న వాళ్ళందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నారా సార్? అలానే నేను చదువును తక్కువ అంచనా వేయట్లేదు సార్. ఒక క్లాస్ రూమ్ లో 100 మంది టాప్ ర్యాంక్ కోసం ట్రై చేస్తే ఒక్కరికే గోల్డ్ మెడల్ వస్తుంది. అలానే మిగిలిన 99 మంది తక్కువ కాదు సార్. ప్రతి ఒక్కరిలో ఏదో టాలెంట్ ఉంటుంది. చదువులో ఓడిపోయినా జీవితంలో గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. 10th క్లాస్ ఫెయిల్ అయ్యని బాధపడుతూ కూర్చుంటే గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ఎక్కడుండేవాడు సార్? నాన్న కొట్టాడనో నా వల్ల కాదనో ఆగిపోయింటే ద కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్ ఎక్కడి నుంచి వచ్చేవారు సార్?